శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆదికాండము 21వ అధ్యాయము 7వ వచనం. విశ్వాస విజయము అంటే ఇదే. ఇది ఒక్కరి విజయం కాదు, అబ్రహాము మరియు శారాల యొక్క విశ్వాసముల సంయుక్త విజయము. విశ్వాస విషయంలో భార్యాభర్తలు సామరస్యమును కలిగి ఉండడం సులభం కాదు. ఏదో ఒక చోట వారు విభేదిస్తారు. భార్య తన ఇంటి వారిని నగలను, వస్త్రములను లేదా దేవుని మార్గం నుండి తప్పించే దేనినైనా ప్రేమిస్తుంది. ఆరంభంలో అబ్రహాము శారాల మధ్య మంచి సమన్వయము లేనప్పటికీ క్రమేపీ వారు విశ్వాస విషయంలో సంపూర్ణ ఏకీభావము సాధించారు. మీలో ఇద్దరూ తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి 18వ అధ్యాయము 19వ వచనం అని ప్రభు సెలవిచ్చాడు. మనము పాత నిబంధనను చదివినప్పుడు నూతన నిబంధనలోని సత్యములను దేవుడు బిడ్డలు నాడే అభ్యసించి తమ అనుభవంలోనికి తెచ్చుకున్నట్లు చూస్తాము. అబ్రహాము యొక్క విశ్వాస స్థాయికి శారా ఎదిగినట్లుగా కనిపిస్తుంది. అబ్రహాము తన భార్యను గౌరవించాడు. సహనముతో ఆమెను ఈ సామర్థ్యపూర్వక విశ్వాస జీవితంలోనికి నడిపించాడు. హాగరు ఒక కుమారుని కన్న ఎడల శారా కూడా తల్లిగా ఉండవచ్చునని వారు ఆశించారు. ఇట్టి అన్యజాతుల మనస్తత్వము ఆ ఇంటిలోనికి విభేదమును తీసుకొచ్చింది. అది ఒక తప్పు. ఒక ఐగుప్తురాలు అబ్రహాము ఇంటిలో ఇమడగలిగే కుమారుని ఎలా ముందుకు తీసుకురాగలదు? ఆ కుమారుడు తన ఐగుప్తు తల్లి యొక్క స్వభావమును కలిగి ఉండినాడు. ఆమె తనకు అందుబాటులో ఉన్న వనరుల మీద ఆధారపడింది. కానీ శారా వ్యత్యాసమైన మనిషి. దేవుడు తనకు మాతృత్వమును ఇవ్వగలడని ఆమె విశ్వసించింది. ఇలా విశ్వసించడం సాధారణ విషయం కాదు. తరువాతి కాలంలో ఆమె గర్భములోని కుమారుడు ఆ విశ్వాసమును పంచుకున్నాడు. విశ్వాసము నిండిన తల్లి యొక్క భావజాలమును తనలో నింపుకున్న కుమారునికి ఆమె జన్మనిచ్చింది.